ఈరోజు మనము ఇచ్చిన దత్త రేఖాఖండాన్ని ఇచ్చిన దత్త నిష్పత్తిలో ఏ విధంగా విభజించాలో తెలుసుకుందాం ముందుగా పదవ తరగతి నుంచి ఒక సమస్యను ఒక ఏబి అనే ఒక రేఖాఖండాన్ని నిర్మించి దానిని టూ టు త్రీ నిష్పత్తిలో విభజించడం తెలుసుకుందాం దీనికి తలంపై ఏబి బిందువులను గుర్తించి రేఖాఖండాన్ని స్కేల్ సహాయంతో నిర్మించాలి ఏ కేంద్రంగా అపసవ్య దిశలో కొంత అల్పకోణం చేసేటట్లు ఒక కిరణాన్ని నిర్మించాలి దత్త నిష్పత్తి రెండు ఇస్టు మూడు కాబట్టి టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ కాబట్టి ఈ కిరణాన్ని ఐదు సమభాగాలుగా ఉండేటట్లు ఏ ఏ వన్ ఇజ ఈక్వల్స్ టు ఏ వన్ ఏ టూ ఇజ్ ఈక్వల్స్ టు ఏ టూ ఏ త్రీ ఈజ ఈక్వల్స్ టు ఏ త్రీ ఏ ఫోర్ ఈజీక్వల్స్ టు ఏ ఫోర్ ఏ ఫైవ్ అయ్యేటట్లు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ లను గుర్తించాలి ఇప్పుడు ఏ ఫైవ్ను బితో స్కేల్ సహాయంతో కలపాలి ఏ ఫైవ్ బికి సమాంతరంగా ఏ టూ గుండా ఒక సమాంతర రేఖను గీయాలి అది ఏబి రేఖాఖండాన్ని ఖండించే బిందువును సి గా గుర్తించాలి ఏ ఫైవ్ టు రెండు ఇస్టు మూడు మరియు ఏ టు అనేది ఏ ఫైవ్ బికి సమాంతరం కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారంగా ఈ సమాంతర రేఖ మూడో భుజాన్ని కూడా అదే నిష్పత్తిలో విభజిస్తుంది కావున ఏబి కూడా రెండు ఇస్టు మూడు అవుతుంది ఈ విధంగా మనం దత్తరేఖాఖాన్ని ఇచ్చిన నిష్పత్తిలో విభజించినట్లు నిర్మాణం చేసుకోవచ్చు ధన్యవాదం